హరితహారం పనితీరే పదవులకు కొలమానం. ఈ ఒక్క మాట చాలు, ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిసిపోతుంది. హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంపై సమీక్షను జరిపిన సీఎం హరితహారం కోసం పాటుపడ్డ వారికి 15 ఆగస్టు నాడు హరిత మిత్ర అవార్డులు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున హరితహారం కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. హరితహారంపై నిన్న తమ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ కార్యక్రమాన్ని ఆషామాషిగా తీసుకోవద్దని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. మొక్కలు నాటాలనే ఉత్సాహం ప్రజల్లో బాగా పెరిగిందన్న సీఎం దీనికి తోడు మంచి వర్షాలు కురుస్తున్నందున పూర్తి అనుకూల పరిస్థితి ఉందన్నారు. హరితహారంలో బాగా పనిచేసిన వారికి ఆగస్టు 15 జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో హరితమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత నెల 8న ప్రారంభమైన హరితహారం కార్యక్రమంలో నిన్నటి వరకు దాదాపు 20 కోట్లకు చేరువలో మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. హరితహారం ప్రగతిపై వివిధ మార్గాల్లో వచ్చిన సమాచారంతో పాటు అధికారులిచ్చిన నివేదికలపై సమీక్షించారు. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగా పనిచేస్తున్నప్పటికీ కొంతమందిలో ఉదాసీనత ఉందని సీఎం అన్నారు. ఈ సమయంలోనే సీఎం కొందరు మంత్రులతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. ఏ జిల్లాల్లో ఏ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదో మంత్రులకు చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుని బాగా పనిచేయాలని సూచించారు. మొక్కల పెంపకాన్ని శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా చూడాలని సీఎం సూచించారు. ఇప్పుడు నాటిన మొక్కలను వచ్చే జూన్ వరకు కాపాడితే వాటిని బతికించినట్లేనని అన్నారు. ఎండాకాలంలో మొక్కలకు నీటి అవసరం ఉంటుందని ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు వాడుకోవాలని చెప్పారు. ప్రతి డివిజన్కు ఒక అటవీశాఖ సీనియర్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించి హరితహారంను పర్యవేక్షించాలని చెప్పారు.